ల్యాండ్ ఇష్యూ మన కలెక్టర్ గారి నుంచి సీసీఎల్ఎకి వెళ్లి క్యాబినెట్ కి రావటం, నేను మంత్రి అయిన మొదటి క్యాబినెట్ లో ఇది రావటం అనేది నిజంగా నాకు చాలా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను కష్టపడి తెచ్చుకున్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పెన్షన్స్ కానీ చేయూత కానీ ఆసరా కానీ ఇలాంటివి జగనన్న సచివాలయం ద్వారా ఐడెంటిఫై చేసి ఇచ్చేటివి, కానీ ఇవన్నీ కూడా మేము మా లీడర్లు మమ్మల్ని అడిగినప్పుడు ఇవి చేస్తే మన వాళ్ళందరికీ కూడా లాభం ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఇల్లు కావాలని కోరుకుంటున్నారు అన్నప్పుడు జగనన్న ఏదైతే చేస్తున్నారో తన చెల్లి తన అక్క తన తల్లి అని మిమ్మల్ని భావించి మీకు ఆస్తిని కల్పించాలని ఇలా పట్టాలించి ఇల్లు ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ మాత్రం మన అక్క చెల్లెళ్ళు మిస్ కాకూడదని చెప్పి మేము ఇది చేయటం జరిగింది. అండ్ ఈ రోజు 60 మందికి ఇక్కడ శాంక్షన్ అయింది, భూమి పూజ జరిగింది. ఇంకా ఇక్కడ 60 ప్లాట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉండి ఇంకా రాలేదో మళ్ళీ ఒకసారి సచివాలయం ద్వారా మీకు వెరిఫై చేయించి బెనిఫిషియరీ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే 100% ఆ 60 ప్లాట్ లో మీకే ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే పొద్దున ఓపెన్ చేసిన ఇదే గ్రామ పంచాయతీలో ఈ కాలనీలో 40 ప్లాట్స్ ఇవ్వడం జరిగింది, అక్కడ ఇంకా 60 ఉన్నాయి. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో అక్కడ కూడా మీ అందరికీ ఖచ్చితంగా ఈ దగ్గరుండి చేసిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చేయాల్సిందల్లా ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ 6-7 నెలల లోపల ఇల్లు పూర్తి చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అండ్ మన నిండ్రా మండలానికి మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే మహిళలకు ముఖ్యంగా అంజప్పార్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి మేము భూమి పూజ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఇంకా 2-3 మంత్స్ లో అది పూర్తవుతుంది, మహిళలందరికీ కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మీ అందరు కూడా గౌరవంగా పని చేసుకుని మీ కుటుంబానికి ఆర్థికంగా మీ సహాయ సహకారాలు అందించే అవకాశాన్ని కూడా మేము కల్పిస్తున్నాం. అలాగే ప్లే గ్రౌండ్ అడిగారు, వైఎస్ఆర్ మందిరం అడుగుతున్నారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు 2013 ముందు ఎలక్షన్స్ కి అప్పుడు రేవతి సర్పంచ్ ఉంది. సో వారి ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చాలా పాత కాలంది చెట్లు మొలిచి పాడైపోయిన ఒక బిల్డింగ్ ఒక టెంపుల్ ఉంటే ఏంటి అని అడిగితే వెంకటేశ్వర స్వామిది అన్నారు. సో ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మీ అందరికీ దగ్గరికి తిరుమల వెంకటన్న తీసుకొచ్చి ఇక్కడ నిత్య ధూప దీప నైవేద్యం చేయిస్తూ మీ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండేలాగా చేస్తాము. అలాగే మన నిండ్రా విజయపురం నగిరి 3 ప్రాంతాలకి సెంటర్ ప్లేస్ అయిన బుగ్గ అగ్రహారంలో పెద్ద కళ్యాణ మండపాన్ని కూడా మీకు కట్టించబోతున్నాం.